తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు డిఓపిటి షాక్ ఇచ్చింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన వేళ సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో చేసిన అప్పీల్ మేరకు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో డిఓపిటి ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ నూతన సీఎస్ రేసులో ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న రామకృష్ణారావు పరిశీలనలో రజత్ కుమార్, అరవింద్ కుమార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. Oh, 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 oh